ఎవరైనా కొంచెం సిగ్గుపడితే బాగుంటది, ఇంకొంచెం సిగ్గుపడితే పర్లేదు, కానీ ఫ్యామిలీ మొత్తం సిగ్గే పడుతుంటే అది ఎంత కామెడీగా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ అలాంగ్ విత్ హిస్ టీమ్. వెరీ గుడ్ వెరీ గుడ్. అటు అటు ఇటు ఇటు. మగవాడు నేనే పనులు చేస్తాను అనుకుంటున్నారా? ఏం చేస్తాం, ఆడదిక్కులేని కుటుంబం, ఆ పనులన్నీ మేమే చేసుకోవాల్సి వస్తుంది. ఈ రోజుల్లో నాలాంటి కుర్రలు ఎలా ఉండాలండి? అమ్మాయిలతో తిరుగుతూ పబ్బులకు వెళ్తూ అక్కడ ఎక్కడ ఎంజాయ్ చేస్తూ ఉండాలి. ఎంత మంచి ఈ 21st సెంచరీ నాలాంటి కుర్రాడు ఎక్కడ ఉండడు. అటు ఇటు అక్కడ తిరగకుండా ఇంట్లో పనులు చేసుకుంటూ అన్ని పనులు నేనే చేస్తూ నా కాళ్ళు నేనే నడవాలి, నా కళతో నేనే చూడాలి, నా స్నానం నేనే చేయాలి, నా బ్రష్ నేనే చేసుకోవాలి. లేకపోతే పక్కోళ్ళు వచ్చి చేస్తారా? వీరితో మళ్ళీ నాకు తాత ఉన్నాడు, ఆడి కూడా నేనే కడగా. ఏంటిది పళ్ళు ఇంకా కొన్ని రోజులే ఇండియాలో ఉంటాడు, తర్వాత అమెరికా వెళ్ళిపోతారట. ఉందన్నాడా? లేదురా. మరి ఏమన్నాడు తాతయ్య? 50 ఏళ్ళే బతుకుతానన్నాడు రా. 50 ఏళ్ళు బతుకుతానడా? నీకు ఆల్రెడీ 60 వచ్చినాయిగా. ఇంకో 50 ఏళ్ళే బతుకుతానట. ఏంటి దగ్గుతున్నావు? ఏదో దాస్తున్నావు, చెప్పు డాక్టర్. ఫ్యూచర్ లో బ్లడ్ క్యాన్సర్ వచ్చే ఛాన్సులు ఉన్నాయట్రా. ఫ్యూచర్ లో బ్లడ్ క్యాన్సర్ వస్తుందా? మరి ఇప్పుడు ఎందుకు తగ్గుతున్నావు? అప్పుడు తగ్గడానికి ఒప్పుకుంటుందో లేదు, అందుకే ఇప్పుడే తగ్గేస్తున్నాను రా. పోయే ముందు నాదో చిన్న కోరిక రా. ఏంటి కోరిక చెప్పు. మీ మామ లేదు కదా. మనకు ఆడదిక్కు లేదు కదా. ఆడదిక్కు లేకపోతే ఇప్పుడు ఏం చేస్తావు? మనకు ఆడదిక్కు ఉందరా? ఉందా? సెటప్ పెన్ను పెట్టే నువ్వు గొమ్మ తీసి. నీకు ఒక అత్త ఉందరా? నాకు ఒక అత్త ఉందా? ఆ అత్త ఇంటికి దారి కూడా ఉందరా? అత్తనింటి దారి అదే పొడకలం గారి సినిమా చాలా పెద్ద హిట్. మీ అత్తను తీసుకొని రావాలరా. అంటే ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారి లాగా చెప్పులు పట్టుకొని అలా వెళ్ళి నదే గారిని తీసుకొచ్చి మా అత్తని తీసుకొని రావాలన్నమాట. నువ్వు పవన్ కళ్యాణ్ కాదురా, అత్తంటికి వెళ్ళి దారి ఉంటావు కదా. అవును, దాని మీద తారు నువ్వు. ఇప్పుడు అత్తని గుర్తుపట్టావు ఎలాగా? అత్తని గుర్తుపట్టవసం లేదురా. మరి అత్తే యదవల్ని గుర్తుపట్టేస్తుంది. ఈ సంగతి ఓకే, మరి నా సంగతి యదవనారు యదవల్ని కూడా గుర్తుపడుతుందిరా. అడ్రస్ ఏమైనా కార్డు ఏమైనా ఉంటే. ఇగోరా కార్డు. ఇదేంటి అంత తెల్లగుంది? వెనక్కి చూడరా. కార్డు వెనక్కి చూడరా. కార్డు వెనక్క ఉందా? ఉంది. అత్తని తీసుకొచ్చారా? అలాగే అలాగే. కాదు, ఎందుకే అత్త ఎందుకు వెళ్ళిపోయింది ఇంట్లోంచి? ఆస్తి గొడవలు వచ్చి వెళ్ళిపోయిందిరా. మనకి ఆస్తి లేదుగా, గొడవ ఎందుకు పడుతుంది? అదే ఆస్తి లేదని గొడవ వెళ్ళిపోయిందిరా. నేను వెళ్ళి అత్తని తీసుకొని వస్తాను, నువ్వు జాగ్రత్తగా. అత్తయ్య ఫ్యామిలీ గురించి తెలుసా? అత్తయ్య ఫ్యామిలీ గురించి పెద్ద గొప్ప ఫ్యామిలీ అంటే కాదరా. అత్తయ్యకి అతి సిగ్గు ఎక్కువ. ఆడదన్నా మాత్రం సిగ్గు ఉండాలి. అత్తకే కాదురా, ఇంట్లో మామయ్యకి పిల్లలకి అందరికి ఓవర్ గా సిగ్గురా. ఆ సిగ్గు తట్టుకోలేకే వాళ్ళు వదిలేశాను. నేను తీసుకొని వస్తాను. సరే ఇగో ఈ లోపు ఆ పుష్కరాలు జరుగుతున్నాయంట. డెల్లు ఏంటి పుష్కరాల? జనాలు ఉంటారు రా. మరి ఆడకెళ్తావు? బారికి వెళ్తాను, ఖాళీ ఉంటది కదా. ఏం చేస్తారండి? న్యూస్ పేపర్ చదువుతున్నా. న్యూస్ విశేషాలు ఏంటండి? లారీ గుద్ది ముగ్గురు చనిపోయారంట. ఇంకేంటండి విశేషాలు? పక్క వీధిలో దొంగలు పడ్డారట. మన ఇంట్లో ఎప్పుడు పడతారు? కూర్చో. అదేంటి నా ఆఫీస్కి వెళ్ళేది ఈరోజు? నన్ను ఆఫీస్ లోంచి తీసేశారు. ఎందుకు తీసేశారు? అంటే ఒక అమ్మాయిని గోకేను, అందుకని తీసేశారు. అదేండి నేను ఉన్నాను కదండి. అంటే ఇంట్లో రోజు భోజనం ఉంటుందని చెప్పి హోటల్కి వెళ్దాం మానేస్తావా? అవునా? సరేనండి. ఎక్కడికి వెళ్తున్నావు? హోటల్కి వెళ్తున్నాను.
ఎవరు లోపల? ఎవరు వచ్చారండి? నువ్వేళ్ళు. హలో, మీరు వెళ్ళండి. లేదు, నువ్వేళ్ళు. మీరు వెళ్ళండి. నువ్వేళ్ళు కదా. ఏమైంది? ఎవరు వచ్చారండి? పరాగెట్లు. నేను మీ మేనల్లుణ్ణి. మీ మేనల్లుణ్ణి. నువ్వు మేనల్లుడువా? ఆ, అదే మేనల్లుణ్ణి. అత్తయ్య, సరే రండి కూర్చోండి, మీతో కొంచెం మాట్లాడు. సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే, సిక్కిస్తుంది నీతో. ఏమండి? ఆ, బయట రండి. సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే. బాయ్ గారు నమస్తే అండి. నమస్తే. బాయ్ గారు ఎవరు? మీ నాన్నగారా? గోడెక్కిసాడండి. గోడెక్కిసాడు? ఎప్పుడు దిగుతాడు? దిగడు. చచ్చిపోతే ఫ్రేమ్ కట్టించి గోడ కొట్టేసామట. అవునా? ఎందుకు చచ్చిపోయాడు? పెళ్ళి అవట్లేదని బ్యాంకుతో చచ్చిపోయాడు. పెళ్ళి అవట్లేదు బ్యాంక్ చచ్చిపోయా? అయ్యో, నువ్వు ఎలా పుట్టావు? పెళ్ళాడు మా నాన్నకు కాదు, నాకు పెళ్లి ఉంటుంది. మేము ఆయన పోయాడు అంటున్నా. నీకు అవదులే. నాకు టీ కావాలి అర్జెంట్ గా. అత్తయ్య, ఒక టీ ఏమన్నా. నమస్కారం. ఇడో అమ్మాయి ఎలా సిగ్గుపడిపోతున్నాడు? జనరల్ నన్ను చూసి అమ్మాయిలే సిగ్గుపడరే. అల్లుడు గారు, కూర్చోండి. పేరు అడగడం మర్చిపోయినా. అత్తయ్య, మీ పేరేంటి? ఓయా, మీ పేరేంటి? ఇప్పుడుకొచ్చి పెళ్ళైంది. నేనే మా ఆవిడ పేరు అడగలేదు. మీరే అడగలేదా? మొక్క ముఖాలు చూసుకోలేదు. పేరు పేరే పడుతాం. మొక్క ముఖాలు చూసుకోలేదు? అవును, మొక్క ముఖాలు చూసుకోకుండా డీటెయిల్ పుట్టాడు. ఆడు పుట్టాను మొక్కలు చూసుకోవాలంటే. ఏం చేస్తుంది? సిక్కిస్తుంది ఆలోచిస్తే, సిక్కిస్తుంది అడుగే వేస్తే, సిక్కిస్తుంది అందా కుస్తే. కళ్ళల్లో కడివిడి సిక్కు, కళ్ళల్లో సిక్కు, కళ్ళంతా ఒకటే సిక్కు. నువ్వంటే ఆడదని సిగ్గుపడుతున్నావు. మావి కూడా ఎందుకు ఇంత సిగ్గుపడుతున్నాడు? మీ ఇద్దరం పెళ్లి చేసుకుని కొత్తలో మీ నాన్నగారు ఏమన్నా తెలుసా? ఏమన్నారు? సిగ్గులని అతను పెళ్లి చేసుకున్నావు అని చెప్పి అన్నాడు. అందుకే అప్పటి నుంచి బయటకు వచ్చి సిగ్గుపడుతూనే ఉన్నావు. హలో, ఏంటి? తాత బాగా చచ్చిపోయా? తాత చచ్చిపోయాడు బారులోని. ఎవరిని విన్నారా? ఇప్పుడే విన్నా. మా నాన్న చచ్చిపోయాడంటే సిగ్గు, ఆటాడకు వచ్చిందంటే సిగ్గు. అలా కుడు. ఇప్పుడు వచ్చి నేనే కొట్లేదు అలాగా. పదండి, మన నాన్నగారి కార్యక్రమానికి వెళ్దాం. పెపర్మెంట్ పిల్ల ఫ్రెండ్ స్థాపుంటే ఇలా వెళ్ళిపోతామంటే అలా.
ఈ స్కిట్ చూసినప్పుడు మీకు సిగ్గుగా అనిపించిందా? మా టీమ్ మొత్తంలో శ్రీచర్ అనే బాగా సిగ్గుపడతాడు బేసిక్ గా. మ్యూజిక్ దగ్గర తప్పించి ప్రతి చోట సిగ్గుపడతాడు. బట్ హౌ హీ వాస్ లాఫింగ్ టుడే, అదే ఐ థింక్ మీ కమెంట్స్ ఫ్రమ్ ద టీమ్ ఆఫ్ క్షణం. శ్రీచు, టెరిఫిక్ పర్ఫార్మెన్స్, రియల్లీ ఎంజాయ్డ్ ఇట్. చెప్పండి. నాకు సిగ్గుగా ఉంది. నాకు కూడా సిగ్గుగా ఉంది. కామెంట్ చెప్పాలంటే నాగ్ బాబు సార్ బ్యాక్ టు ఫామ్, అండ్ శ్రీను యాజ్ యూజువల్ కొత్తగా ఏం చెప్పకర్లా, చాలా బాగుంది.